ఆడవాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు? ఆడవాళ్ళు ఏం చేస్తారన్నారు మిమ్మల్ని? చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని స్కూల్ పిల్లల్ని అడ్డుకుంటున్నారంట. ఎవరు ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావడం లేదన్నా. ఫుడ్ లేకుండా వసతి లేకుండా పిరికి పంద కోసం మీరు ఇంతమంది ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. ఒక పిరికి పంద కోసం 2 నెలల్లో దేశమధ్యలు పారిపోతాడు ఆ పిరికి పంద. ఇక్కడే మీ రాష్ట్రంలో కాదు కదా, ఇండియాలో కూడా ఉండడు. అలాంటి పిరికి పంద కోసం ఈ రోజు వ్యవస్థనంతా సర్వనాశనం చేస్తున్నాడు చేతగాని దత్తమ్మ. ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అడ్డుకుంటారా? ఎక్కడిచ్చారు? దీని మీద ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా? మీ ఎస్పీని ఇవ్వమని చెప్పండి నిశాంత్ రెడ్డిని. ఆడవాళ్ళని రానివ్వద్దు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనివ్వద్దు, ఆడవాళ్ళు గుడికి వెళ్ళకూడదు, అడ్డుకోండి అని చెప్పి ప్రొసీడింగ్స్ రిటర్న్ గా ఇవ్వమని చెప్పండి. మిగిలిన నాటికి ఇస్తున్నారు కదా. రామచంద్రారెడ్డికి రాజకీయంగా ఏం నష్టం జరిగినా నేను ముందుంటానని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా. మీ డిపార్ట్మెంట్ అందరినీ విశ్లోక్ చేస్తున్నారు కదా. మీకెందుకు కర్మ చెప్పండి? తాగుతానికి నీళ్ళు లేవు, అన్నం లేదు. ఎంతకైనా దిగజారిపోయేదేనా? ఎంతకైనా దిగజారిపోయేదేనా? మీటింగ్ వద్దన్నారు, మీటింగ్ అట్టుకున్నారు. మా ఇంటికి రావడానికి వచ్చిన వాళ్ళు భోజనానికి పంపించు సార్. అన్నా డ్రైవర్ భోజనానికి మధ్యాహ్నం గుడికి మీకు దెబ్బలు పడకుండా మీకేం కాకుండా ఉండే ఎక్కడ
ఎక్కడ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది. చేయండి చూద్దాం మరి, చేయండి చూద్దాం మరి.